తెలుగుదేశం నాయకులు అంటున్నారు మా దగ్గర డబ్బుంది మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. నేను చెప్పా వాస్తవే మీ బాబు గారు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఇచ్చాడు మీకు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దమ్మిచ్చాడు. 5 సంవత్సరాల క్రితం ఇంటింటికి పోయాం, గడప గడపకి పోయాం, ఒకటే చెప్పాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మార్చి చూపిస్తారని చెప్పాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం, పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు వాలంటీర్ తీసుకొచ్చి ఆ రోజు మారుమూల గ్రామాల నుంచి ఎవరైనా సరే మండల్ హెడ్ క్వార్టర్కి పోయి కుల ధృవీకరణ పత్రాలు, పట్టాలు కానీ, పెన్షన్లు కానీ హాయిగా ఈరోజు వాళ్ళ గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవ్వరూ మండల్ హెడ్ క్వార్టర్ పోకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ కొరకు గంటలు గంటలు వేచి చూసేది లేకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చేటట్టు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కేవలం పాలనా సౌలభ్యమే కాదు, సంక్షేమం. ఈ రోజున నవరత్నాల ద్వారా దాదాపు 80% మంది ప్రజలకి 2 లక్షల కోట్లు, ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 2 లక్షలు వచ్చేటట్టు ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్టు చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కింద కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు తన కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ఈ రోజున గురజాల నియోజకవర్గం తీసుకోండి, 964 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జలదీక్ష పేరుతో 218 కోట్లతో పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాలతో సహా 57 గ్రామాలకి ఈరోజు నీళ్లిస్తున్నాం. త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి. గురజాల, దాచేపల్లితో సహా మిగతా 40 గ్రామాలు ప్రతి వీధికి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి నాడు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడిగా చెప్తున్నా, జగనన్న సైనికుడిగా చెప్తున్నా, ప్రతి ఇంటికి నీళ్ళిస్తాం 1 సంవత్సరంలో. అలాగే కనీసం డిగ్రీ కాలేజు, మెడికల్ హాస్పిటల్ లేని గురజాల నియోజకవర్గంలో 500 కోట్లతో ఈ రోజున 600 పడకల హాస్పిటలు, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా నెలకొల్పబోతున్నాం. జానపాడు బ్రిడ్జి శాంక్షన్ చేయించాం, పిడుగురాళ్ల బ్రిడ్జు, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. దాచేపల్లి నుంచి మాచర్ల వరకు 400 కోట్లతో జాతీయ రహదారి పూర్తి చేసి ఈరోజు బ్రహ్మాండంగా వెలిదిల్లేటట్టు చేశాం. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి, గురజాలని పట్టణాలు చేశాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రేపు ఇంకా చేయాలంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు. మొన్న ఎర్రపతినేని శ్రీనివాసరావు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, అంటాడు 5 సంవత్సరాల్లో ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, నెలకి 14 రూపాయలు, రోజుకి 50 పైసలు బిచ్చ వేసిన బిచ్చగాడు తీసుకోడని వేసే 50 పైసలు. ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇంటింటికి నీళ్ళు ఇస్తామని మేం చెప్తుంటే, ఊరు ఊరు కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామని మేం చెప్తుంటే నువ్వు దాచేపల్లిలో పేకాట క్లబ్బులు పెడతామని నువ్వు చెప్తున్నావు. అందుకే చెప్తున్నావు, ఖచ్చితంగా ఈరోజు మీరు చూడండి, బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని పార్లమెంట్ పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈరోజు నెలకొల్పుతుంది. తెలుగుదేశం 40 సంవత్సరాల్లో ఒక బీసీకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ఏ రోజన్నా ఇచ్చారా? ఆలోచించండి సోదరులారా, ఒప్పుకుంటా. ఈ రోజున తెలుగుదేశం నాయకులు అంటున్నారు, మహేష్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదు, మా ఎర్రపతినేని నిన్ను 10 సార్లు కొంటాడు, అనిల్ యాదవ్ ని కృష్ణదేవరాయలు 100 సార్లు కొంటాడని ఏం పర్లా. అనంతవాయుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నాడు, వెన్ను తట్టు ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చెయ్యి నడిపించే కార్యకర్త ఉన్నాడు, ఆదరించే అభిమానించే జనం ఉన్నారు. అరే నెత్తురుంది, ఊపిరుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం కావాలా ఈరోజు యుద్ధం చేయడానికి? థ్యాంక్ యూ.